ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా గమనించమని కోరుతా. ఇప్పుడు ఏదైతే మనం గతంలో నిర్ణయించినట్టు 45.72, సారీ ఫస్ట్ ఫేజ్ లో 41.15. అంటే జనరల్ గా కూడా ఎలాగ చేస్తారని అంటే, ఒక సంవత్సరము 41 మీటర్ల దాకా వాటర్ నుంచబెడతారు. అప్పుడు సీపేజెస్ ఏమన్నా ECRF డ్యామ్ నుంచి వస్తున్నాయో లేవో చూస్తారు. దాని తర్వాత 43.5 ఎంత ఉంది, అది సెకండ్ ఇయర్. అప్పుడు దాని తర్వాత మళ్ళీ సీపేజెస్ వస్తున్నాయో లేవో చూస్తారు. దాని తర్వాత థర్డ్ ఇయర్ 45.72, అంటే 45.72 మీటర్స్ హైట్లో వాటర్ నుంచబెడతారు. దానికి సంబంధించి మనకి ఎల్ఏ కానీ R&R కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి. అదే మనకి మేజర్ కాంపోనెంట్. అదే చెప్తున్నా, ఇప్పుడు ఐటీ శాఖ ఇచ్చింది. ఇప్పుడు ఐటీ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిధిలో ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి. ఇందులో మా ప్రమేయం కూడా లేదు. ఇప్పుడు మేమేమన్నా తీసుకొచ్చి ఆయన పైన ఏదైనా కేసులు పెట్టినా కక్ష సాధింపంటా ఉన్నారు. ఇప్పుడు నేరుగా ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులకైనా ఆయన రెస్పాండ్ కావాలి కదా. ఆయన ఏం చెప్తున్నాడు, ఇది నా పరి ఇది ఈ పరిధిలోకి రాదు అని చెప్పి తప్పించుకుంటున్నాడు. అంతే చెప్తే నేను అవినీతి చేయలేదు అని చెప్పట్లా. ఈ దీనికి ఈ 118 కోట్లకి నాకు ఏం సంబంధం లేదని చెప్పట్లా. ఆయనకి ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో ఆ లూప్ హోల్స్ మీద తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఎన్ని స్టేలు ఉన్నాయండి ఆయన పైన, ఎన్ని స్టేలు తెచ్చుకున్నాడు. ఇదే రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి, గమనించమని కోరుతున్నా. ఏదండి ఎజెండానండి? ఇంకా ఎజెండా ఇంకా వాళ్ళే ఫిక్స్ చేయాలనండి. ఏదైతే పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు ఫిక్స్ చేస్తారు. కాకపోతే ఆ 5 డేస్ పార్లమెంట్లో క్వశ్చన్ అవర్ ఉండదని కూడా, దానిపైన కూడా ఒక సర్క్యులర్ వచ్చింది. సో అది ఒక స్పెషల్ సెషన్ కింద తీసుకుంటున్నారు. మరి చూడాలండి. ఇప్పుడు దానిపైన ఇప్పుడు ఒకటండి, ఇవాళ జమిలీ ఎన్నికలు తీసుకురావాలి అని అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావాలి, 2/3 మెజారిటీ ఉండాలి. ఒక రకంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది స్వాగతించదగ్గ విషయమే. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 16-17 సంవత్సరాల దాకా స్టేట్ సెంట్రల్ కలిపి ఒకసారి వచ్చినాయి. కాకపోతే ఈ 2/3 మెజారిటీతో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ రకంగా తీసుకొస్తారు? ఇప్పుడు ఈ డిసెంబర్లో 5 స్టేట్స్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి డ్యూ 24 జనరల్ ఎలక్షన్స్ మార్చ్ ఏప్రిల్కి ఉన్నాయి. మరి ఇవన్నీ కలిపి మళ్ళీ అక్టోబర్లో ఇంకొక 3 స్టేట్స్ ఉన్నాయి. ఏదన్నా చేయగలిగితే ఈ 12 స్టేట్స్కి చేయగలుగుతారు, తప్పితే అది కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్తోనే చెయ్యాలి. సో అది చూడాలి ఏ రకంగా ముందరికెళ్తారని. అన్కండిషనల్ సపోర్ట్ అనేది ఎప్పుడూ లేదండి. మేము ఎప్పుడూ ఇష్యూ బేస్డ్ సపోర్ట్ చేస్తాం. అన్కండిషనల్ సపోర్ట్ అనేది మాది ఒక న్యూట్రల్ పార్టీ, మేమేమి NDAలో భాగస్వామ్యం కాదు. ఇష్యూ బేస్డ్ సపోర్ట్ చేస్తాము. ఒకవేళ నిజంగా దాని విధి విధానాలు ఏ రకంగా వస్తాయో చూసి అది ముఖ్యమంత్రి గారి లెవెల్లో డెసిషన్ తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కోర్ టీం అంతా కూడా కూర్చొని డెసిషన్ తీసుకుంటారు. అదే ఇప్పుడు గతంలో నువ్వు చెప్పాము, ఇప్పుడు చెప్తా ఉన్నాము, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగానే ఉంటాము. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాకా ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పు ఉండరు, మీ ఇంట్లో మంచి జరిగితే మీకు మంచి అనిపిస్తేనే మాకు ఓటు వేయండి అని అడుగుతాను, లేకపోతే వద్దని కూడా చెప్తా ఉన్నాం. అంత కాన్ఫిడెంట్గా అంత ట్రాన్స్పరెంట్గా చేయగలుగుతున్నాం కాబట్టి మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా ప్రజల్ని నమ్ముకుంటున్నాం, దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, ఖచ్చితంగా ముందుకెళ్తాం ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ.
అదే ఇప్పుడు మొదలైంది కదండి, ఇప్పుడు ఈయన ఏ రకంగా స్పందిస్తాడో చూస్తాం, ఈయన ఏ రకంగా రిప్లై ఇస్తాడో చూస్తాం. దానికి తగ్గట్టు పార్టీ సైడ్ నుంచి కానీ ప్రభుత్వం సైడ్ నుంచి కానీ మేము కూడా మేము తీసుకోవాల్సిన స్టెప్స్ మేము కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది వాస్తవము. ఆయన హైకోర్టులకు కానీ సుప్రీంకోర్టులకు కానీ వెళ్ళి ఎన్ని స్టేలు తెచ్చుకున్నాడనేది కూడా వాస్తవము. ఖచ్చితంగా ఇప్పుడు దీనిపైన ఏ రకంగా స్పందిస్తాడో చూసి దాని ప్రకారంగా మేము ముందరికెళ్తాం. నేను ఇవాళ చెప్తున్నా అండి, ఇప్పుడు ఆయన వెయిట్ ఎంత ఉన్నాడో నాకు తెలీదు. అప్పుడు స్టార్ట్ చేసిన దానికి ఇంకా ఇప్పుడు పాదయాత్ర చేశాక ఇంకొంచెం పెరిగాడు. మరి ఈ మధ్య చూసారు లేదు, ఒళ్ళు పెరిగింది. మరి దాన్ని పాదయాత్ర చేస్తే ఎవడని చెక్తాడు ఇన్ రివర్స్.